హాయ్ హలో, వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. దాంట్లో వచ్చేసి హానర్ ఎట్టగలకి చాలా రోజుల నుంచి వస్తుంది అని చెప్తున్నారు. సెప్టెంబర్లో అయితే మన ఇండియాలో అయితే హానర్ వస్తుందంట. దాని గురించి అయితే ఒక అప్డేట్ అయితే ఉంది. అలాగే శాంసంగ్ గురించి S23 Series అయితే వస్తుందంట. దాని గురించి కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. దానికంటే ముందుగా మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ కానీ కొట్టేస్తే మేము అలా పెట్టానంటే వీడియోస్ మీకు అయితే ఇలాగైతే వచ్చేస్తాయి. మేము మొబైల్స్ నోటిఫికేషన్ రూపంలో. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే సెప్టెంబర్లో మన హానర్ మొబైల్ ఎప్పుడు ముందు వస్తున్నాయి, హానర్ మొబైల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఒక 3 ఇయర్స్కి అయితే అది తగ్గిపోయాయి అనమాట. బాగా బీవచ్చు చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్లో అయితే వస్తున్నాయంట, మళ్ళీ ఊపందుకుంటుంది, మళ్ళీ వస్తుందని చెప్తున్నారు. ఇది హానర్ 90 పేరుతో అయితే ఈ మొబైల్ తీసుకొస్తున్నారంట. ఎందుకు వస్తుంది అంటే, మళ్ళీ ఎందుకు వస్తుంది అంటే, రియల్మీలో ఉన్న టాప్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, కీ రోల్ ప్లే చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా హానర్లోకి చేరిపోయారనమాట. ఎందుకు, దీనికి మెయిన్ రీజన్ ఎవరంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మాధవ్ సేత్ గారు. మాధవ్ సేత్ గారే రియల్మీ, అసలు రియల్మీ మనకి 3 ఇయర్స్ దానికి ముందు కూడా రియల్మీ స్టార్ట్ చేసింది ఆయనే. స్టార్ట్ చేసి రియల్మీ ఫోన్స్ అసలు ఎవరికి నమ్మకం లేని రోజుల్లోనే ఆయన మాధవ్ సేత్ గారు రియల్మీ స్టార్ట్ చేసి ఆ రియల్మీ ఇప్పుడు ప్రతి ఒక 10 మంది దగ్గర, ఒక ఇంచుమించుగా ఒక 4-5 మంది దగ్గర అయితే రియల్మీ మొబైల్స్ ఉండేలాగా అయితే ఆయన దాని అంత సక్సెస్ఫుల్గా రన్ చేయించారు. తర్వాత మ్యాజిక్ ఓఎస్ అని చెప్పేసి దాన్ని చేస్తారంట, మ్యాజిక్ ఓఎస్ అనే దీంతో అయితే చేస్తారంట. ఇప్పుడు హానర్ 90 తీసుకొస్తున్నారు కదా, అందులో దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, అది ఎలా ఉండబోతుంది అని చెప్పేసి అయితే ఒకసారి అయితే దాని గురించి అయితే ఒక లుక్ అయితే వేసేద్దాం. దీని డిస్ప్లే విషయానికి వచ్చేస్తే 6.7 inches కర్వ్డ్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇదైతే హానర్ ఈ మొబైల్ అయితే 1.5K రెజల్యూషన్తో వచ్చేస్తుంది. అలాగే ఆమ్లెట్ డిస్ప్లే కూడా వచ్చేస్తుంది, 6.7 inches కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లే అనమాట. ఇదైతే సూపర్గా అయితే ఉంటుంది. దీని స్పెసిఫికేషన్ విషయానికి అయితే మ్యాక్సిమం అయితే మంచి ఇవైతే తీసుకొచ్చేసారనమాట. ఇంకా అలాగే 120Hz రీఫ్రెష్ రేట్తో అయితే వచ్చేసింది. అలాగే దీని ప్రాసెసర్, మెయిన్గా ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్తో అయితే వచ్చేస్తుంది. ఇదైతే మంచి ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. మెయిన్గా అయితే దీంట్లో మనం చూసుకోవాల్సింది కెమెరాస్ అయితే అద్దరిపోయినాయి. నేను దీని విషయంగా చూడగానే, ఆ స్పెసిఫికేషన్ చూడగానే కెమెరా డిస్ప్లే మంచిగా అయితే ఉంది. ఆ కెమెరాస్ ఏంటంటే మెయిన్ కెమెరా వచ్చేసి 200 MP అయితే ఉందన్నమాట. 200 MP అంటే కెమెరా ఇంకా ఎంత క్లారిటీతో వస్తుందో మీరే అర్థం చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా వచ్చి 200 MP, ఇంకా ఒకటి వచ్చేసి 12 MP వైడ్ యాంగిల్గా అయితే ఉంటుంది. అలాగే 2 MP ఉంటుంది. 3 కెమెరాస్ అయితే మెయిన్గా అయితే ఉంటాయి. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే ఫ్రంట్ 50 MP అయితే ఉంటుంది అనమాట. నార్మల్గా అయితే కొన్ని ఫోన్స్కి కొన్ని తక్కువ దీనికైతే బ్యాక్లో చూస్తుంటాం. ఇది ఫ్రంటే 50 MP పెట్టినారంటే కెమెరా పైన వీళ్ళు ఎంత దృష్టి పెట్టినారని చెప్పి మనమే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫస్ట్ 100 చాన్ రోజుల తర్వాత, చాలా రోజుల గ్యాప్ తర్వాత తీసుకొస్తున్న మొబైల్ కాబట్టి వీళ్ళు ఆ మాత్రం హైప్ లేకపోతే వీళ్ళు ఎవరు కొనరు కాబట్టి దానికి తోడు కూడా ఎంఐ, రియల్మీ, ఇప్పుడు మిగిలిన ఇంకో శాంసంగ్ ఆ రేంజ్తో పోలిస్తే ఇప్పుడు హానర్కి మరీ నాకు తెలిసి కాదు నార్మల్గానే మరీ అంత హైప్ అయితే లేదు. వీళ్ళు ఇన్ని స్పెసిఫికేషన్స్ తీసుకొస్తే తప్ప జనాలకి వీళ్ళు ఇట్లా లుక్ అయితే ఈ హానర్ పైన, హానర్ 90 మొబైల్ పైన. అందుకని చెప్పేసి వీళ్ళు ఎక్కువ అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఈ ఇంత రేంజ్ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా 4Kతో వీడియో అయితే రికార్డ్ చేసేసి మనం అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. 4K రెజల్యూషన్తో అయితే తీసుకొచ్చేయచ్చు అనమాట. అలాగే దీని బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5000 mAh బ్యాటరీతో తీసుకొచ్చేస్తున్నారు. 5000 మంచి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అలాగే 66W ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా తీసుకొచ్చేస్తున్నారు అనమాట. 5000 అంటే మీడియంగా చేసేవాళ్ళు అయితే, మీడియంగా యూజ్ చేసేవాళ్ళు అయితే 1 డే, మ్యాక్సిమం 1 డే అయితే ఫుల్గా అయితే యూజ్ చేసేయచ్చు అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 20% ఛార్జింగ్ ఎక్కడానికి ఓన్లీ 5 మినిట్స్లోనే 20% ఎక్కేస్తుంది అని చెప్పి కూడా వీళ్ళు అయితే చెప్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి విషయానికి వచ్చేస్తే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 13 వర్షన్తో అయితే వచ్చేస్తుంది. అలాగే వీళ్ళు మ్యాజిక్ ఓఎస్ అనే 7.1తో అయితే ఈ మొబైల్ బూట్ చేస్తున్నారు అనమాట. బూట్ అవుతుందంట మ్యాజిక్ ఓఎస్ 7.1తో అయితే. అలాగే దీని ఎలా ఏ కలర్స్లో వస్తున్నాయంటే మ్యాక్సిమం వేరియస్ కలర్స్లో వస్తున్నాయి. మనకి ఏ కలర్స్ కావాలంటే అలా కలర్ తీసుకోవచ్చు. ఆ కలర్స్ ఏంటంటే డైమండ్ సిల్వర్, అలాగే పికాక్ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్, అలాగే ఎంబ్రాయిడ్ గ్రీన్, ఈ 4 కలర్స్తో అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. మన వాడుక భాషలో చెప్పాలంటే సిల్వర్, బ్లూ, బ్లాక్, గ్రీన్ ఈ కలర్స్ అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు. ఆ స్టై, ఆ కలర్స్ కూడా చాలా డిజైన్ కూడా చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. సింపుల్గా ఉంది, బాగుంది. నాకు తెలిసి ప్రైస్ విషయానికి వచ్చేస్తే మ్యాక్సిమం 30K అరౌండ్ 30K ఆ రేంజ్లోనే అయితే ఇది ఉంటుంది. దీనికన్నా ఎక్కువ పెట్టారనుకో జనాలు అయితే పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చే మొబైల్, దానికి తోడు హానర్కి అంతకుముందు పెద్దగా హైప్ ఏం లేదు కాబట్టి 30K కన్నా ఎక్కువ పెట్టారనుకో
డిస్కట్ అవుతుంది అనమాట. 30K కన్నా తక్కువ ఉంటేనే ఎవరైనా ఇంత మంచి బెటర్ కాబట్టి ఎలాగో ఒకసారి ట్రై చేద్దామన్నా ట్రై చేస్తారు. దీనికన్నా ఎక్కువ పోయి వాళ్ళు ఎత్తులకు పోయేసి ఎక్కువ బెటర్ అంటే మాత్రం ఇది అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే శాంసంగ్ S23 సిరీస్లో అయితే S23 సిరీస్ అయితే తీసుకొస్తున్నారనమాట. రీసెంట్గా అయితే మనకు శాంసంగ్ జెడ్ ఫోల్డ్ మొబైల్స్, జీ ఫోల్డ్ మొబైల్స్, ఫోల్డ్ మొబైల్స్ అయితే చక్కర్లు కొట్టారు శాంసంగ్ వాళ్ళు అయితే. ఒక వన్ మంత్ బ్యాక్ వరకు కూడా ఫుల్గా శాంసంగ్ పేరే వినిపిస్తుంది, ఎక్కడ చూసినా ఫోల్డ్ మొబైల్స్, ఫ్లిప్ మొబైల్స్ అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సిరీస్ S23 సిరీస్లో అయితే వీళ్ళు S23 ప్లస్ అలాగే S23 అల్ట్రా ఈ మూడు మొబైల్స్లో అయితే తీసుకొచ్చేస్తున్నారు. వీళ్ళు ఈ సిరీస్లో మెయిన్గా వచ్చేసి 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ విత్ వైడ్ యాంగిల్ లెన్స్తో అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. మెయిన్గా అయితే కెమెరా పైన అయితే దృష్టి పెడుతున్నారు. ముందు కూడా కెమెరా బాగుంది, ఇప్పుడు ఇంకొంచెం దృష్టి పెట్టేదానికి చూస్తున్నారు అనమాట. అలాగే 12 మెగాపిక్సెల్ సెన్సార్ విత్ అల్ట్రా వైడ్ లెన్స్తో తీసుకొస్తున్నారు. అలాగే ఇంకొక సెన్సార్ వచ్చేసి 10 మెగాపిక్సెల్ సెన్సార్ విత్ టెలిస్కోపిక్ లెన్స్తో అయితే కూడా తీసుకొచ్చేస్తున్నారు అనమాట. వీళ్ళు కెమెరా అయితే తగ్గేదే లేదు, ఇలా ఏ కెమెరా విషయంలో అన్ని దానికన్నా మనమే బెస్ట్గా ఉండాలని చెప్పి ట్రై చేస్తున్నట్టుగా తెలిసిపోతుంది మనకైతే. 10x ఆప్టికల్ జూమ్తో అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. మనకు నార్మల్గా ఇప్పుడున్న ఫోన్స్ అయితే ఒక 2-3 ఎక్స్ట్రా జూమ్ చేసామంటే మన క్లారిటీ కొద్దిగా తగ్గిపోతుంది. వీళ్ళు 10 times జూమ్ చేసినా కానీ, ఆప్టికల్ జూమ్ చేసినా కానీ మనకి ఆప్టికల్ జూమ్ అయితే సూపర్గా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. దట్స్ ఆల్ ఫర్ వీడియో. మీకు ఈ 2 అప్డేట్స్లో ఏ అప్డేట్ అయితే నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే హానర్ ఈసారి హిట్ అవుతుందా లేదా అనేది కూడా కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.